తో తగిలిన దెబ్బ నుంచి ఇంకా కోలుకోలేకపోతోంది పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ. 2014లో జిల్లాలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయిన ఆ పార్టీ నాయకులు ప్రస్తుతం పార్టీతో అంటిముట్టనట్టే వ్యవహరిస్తున్నారు. ఎన్నికలు ముగిసి 3 ఏళ్లు కావస్తున్నా జిల్లాలో బలోపేతమయ్యే దిశగా పావులు కదపలేకపోతున్నారు. అటు ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకోలేక ఇటు ప్రజా పోరాటాలు సమర్థవంతంగా నిర్వర్తించలేక గందరగోళంలో ఉన్నట్టు కనిపిస్తున్నారు ప్రతిపక్ష నేతలు. అసలు ఈ పరిస్థితికి కారణమేంటి? పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ పార్టీకి గట్టి పట్టుండేది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆ జిల్లాలో జరిగిన బైపోల్స్ లో జాక్పాట్ కొట్టింది జగన్ పార్టీ. అద్భుతమైన మెజార్టీతో గెలుపొందారు ఆ పార్టీ అభ్యర్థులు. అయితే రాష్ట్ర విభజన తర్వాత అక్కడి ప్రజలంతా ఒకటే మాట, ఒకరికే ఓటు అన్నట్లు వ్యవహరించడంతో 2014 ఎన్నికల్లో మొత్తం సీట్లన్నీ టీడీపీ ఖాతాలోకి వెళ్లాయి. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జిల్లాలో తిరుగులేని ఆధిపత్యం చూపించగలిగింది. ఆ తర్వాతి క్రమంలో జిల్లాలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రజలు ఊహించిందొకటి, వాస్తవం ఒకటి కావడంతో రాజకీయంగా పశ్చిమ గోదావరి జిల్లాలో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు జనం. కొన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతలు ఇసుక దందాలు, అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోవడంతో పశ్చిమవాసులు విసిగెత్తిపోతున్నట్లు కనిపిస్తోంది. అలా పలుచోట్ల ప్రభుత్వ వ్యతిరేకత కనిపిస్తూ దాన్ని క్యాష్ చేసుకునే అవకాశం ఉన్నా వైసీపీ నేతలు మాత్రం మన్నుతిన్న పాముల్లా వ్యవహరిస్తున్నారన్న టాక్ ఉంది. ఎన్నికలు ముగిసి 3 ఏళ్లు కావస్తున్నా జనాల్లో చాలా వరకు మార్పు వచ్చినా దాన్ని ఉపయోగించుకుని పార్టీని బలోపేతం చేసే నేతలు వైసీపీలో కనిపించడం లేదు. ఒక్క భీమవరం, తణుకు, తాడేపల్లి గూడెంలలో తప్ప చాలా నియోజకవర్గాల్లో పార్టీ ఇన్ఛార్జీలు చివరి వరకు తామే ఉంటామన్న నమ్మకం లేక పార్టీతో అంటిముట్టనట్లుగానే ఉంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతిపక్ష పార్టీ ఓటు బ్యాంకుకు ఠోకా లేకపోయినా దాన్ని తమ వైపు తిప్పుకోగల నాయకులు పెద్దగా లేరనే చెప్పాలి. మరోపక్క తాము అధికారంలోకి రాకపోవడానికి, తెలుగుదేశం అధికారంలో నిలవటానికి కీలకంగా నిలిచిన పశ్చిమ గోదావరి జిల్లాపై జగన్ ప్రత్యేక దృష్టి పెట్టి అడపాదడపా కార్యక్రమాలు చేపడుతున్నా వాటిని సమర్థంగా జనంలోకి తీసుకెళ్లే సత్తా ఉన్న లీడర్లు లేకపోవడం వైసీపీకి పెద్ద మైనస్ గా కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం పార్టీ అధినేత ఏలూరులో యువభేరి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్మించారు. అయితే దాని ప్రభావాన్ని ఇతర ప్రాంతాల ప్రజల్లోకి సక్సెస్ఫుల్ గా తీసుకెళ్లడంతో పార్టీ నాయకులు ఫెయిల్ అయ్యారు. దానికి కారణాలు చాలానే కనిపిస్తున్నాయి. గత ఎన్నికల ముందు వరకు కూడా పార్టీ టికెట్ ఎవరికి వస్తుందో అర్థం కాక పార్టీ చాలా మంది లీడర్లు యాక్టివ్ పాత్ర పోషించలేదు. ఆ క్రమంలో చివరి నిమిషంలో టికెట్ దక్కించుకున్న నాయకులు ఉన్నదంతా ఊడ్చిపెట్టి ఉసూరుమంటున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఇదే పరిస్థితి ఉంటుందని భావిస్తున్న చాలా మంది నేతలు ఉన్నదన్నా కాపాడుకుంటే చాలని భావిస్తూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. పార్టీ అధినేత జగన్ జిల్లా పర్యటన ఉన్నప్పుడు మాత్రం కాస్తో కూస్తో హడావుడి చేసి అంతో ఇంతో శ్రమిస్తున్నారు తప్ప జనంలో పూర్తిస్థాయిలో నిలవలేకపోతున్నారు. గతంలో వైసీపీ తరఫున ఏ కార్యక్రమాన్ని చేపట్టినా అవి పశ్చిమ గోదావరి జిల్లా నుంచే ఎక్కువగా ప్రారంభమయ్యేవి. గతంలో విజయమ్మ ఫీజు దీక్ష, ఓదార్పు యాత్ర, షర్మిల 2000 కిలోమీటర్ల పాదయాత్ర వంటి కార్యక్రమాలతో వైసీపీ జనంలోకి గట్టిగా దూసుకుపోగలిగింది. ఇప్పుడు ఆ సెంటిమెంట్ ను అధికార పార్టీ సక్సెస్ఫుల్ గా వినియోగించుకుంటోంది. వైసీపీకి మరో అవకాశం లేకుండా ఉండటానికి ఏ కార్యక్రమాన్నైనా ఇక్కడి నుంచి ప్రారంభిస్తోంది టీడీపీ. మరి ప్రతిపక్షం పూర్తిస్థాయిలో ఎప్పుడు మేల్కొంటుందో చూడాలి.